ఇంకెందుకు ఆలస్యం? మా సన్రే మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టాలని అందరూ చాలా సార్లు అనుకుంటారుగా, కింద బెల్ ఐకాన్ ఉంటది, కొట్టండి. హే, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా డైలీ మా టీం అందరికి, మాకు పర్సనల్లీ మా మొదటి సినిమా. ఈరోజు ఇంత చక్కగా ఇంత భారీగా ఇంత అనుకరణ సిచ్యువేషన్లో రిలీజ్ అవ్వడం, అండ్ మార్నింగ్ షో నాకు చాలా ఇష్టమైన మా ఆర్టీసీ క్రౌడ్స్ రోజులో. ఎన్నో ఇయర్స్ ఎంతోమంది హీరోల సినిమాలు చూశాను నేను ఇక్కడ. సో నా సినిమా మా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్రదర్శన 35 చూడాలని ఎప్పటించి అనుకున్నాను, అండ్ ఈరోజు ఆశ నెరవేరింది. అండ్ ఎంతోమంది టర్న్లు వచ్చారు, ఎంతోమంది నాతో పాటు ఈ షో చూశారు, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే అన్ని చోట్ల అందరూ సినిమా చూస్తున్నారు, చాలా బాగుందని పంపిస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో మా సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది చూస్తారు అని అనుకున్నాం, కానీ ఇంతమంది చూస్తారని మేము అనుకోలేదు. బట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా హ్యాపీ ఈరోజు. అండ్ ఈరోజు కోసమే మేము అంతా మా టీం అంతా కష్టపడ్డాం గత 2 ఇయర్స్, మోర్ దాన్ 2 ఇయర్స్. అండ్ ఫైనల్లీ ఆ రిజల్ట్ అవుట్, అండ్ ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, చాలా ఆనందంగా ఎంతో ప్రేమతో మమ్మల్ని దగ్గరికి తీసుకున్నారు, చాలా మంచి సినిమా ఇచ్చారు అని అన్నారు అందరూ. మాకు చాలా చాలా ఆనందం అనిపించింది. అండ్ ఇప్పుడే ఎన్నో ఇయర్స్ ఇదే థియేటర్లో మా ఫేవరెట్ హీరోల సినిమాలు చూశాను నేను సుదర్శన్ 35లో. ఈరోజు నా సినిమా మార్నింగ్ షో మా టీంతో మా ఫ్యామిలీతో అందరితో చూడడం నాకు చాలా ఆనందం అనిపించింది. అండ్ త్రూ అవుట్ ప్రతి సీన్, ప్రతి చోట, ప్రతి పాటకి అందరి రెస్పాన్స్ వింటే చాలా ఆనందం అనిపించింది. సో ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ, అటు తెలంగాణలోనూ, ఇటు అలా ఓవర్సీస్లోనూ కూడా ప్రతి ఒక్కళ్ళు రివ్యూస్ పంపిస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఎలా నచ్చిందో చెప్తున్నారు, ఏ సీన్ నచ్చిందో చెప్తారు. సో మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న మా ప్రేక్షకులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ, అండ్ అలాగే దీంతో పాటు కంప్లీట్ జర్నీలో మాకు సపోర్ట్ ఉన్న మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సినిమా చాలా పెద్ద హిట్ అయింది, అండ్ అన్ని సెంటర్లు హౌస్ఫుల్ చూపిస్తున్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ అండి. మాకన్నా మీరు అందరూ కోరుకున్నారు సినిమా హిట్ అవ్వాలని, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ పెద్ద హిట్ చేశారు, మళ్ళీ ఇవాళ థియేటర్లో చూస్తుంటే, రెస్పాన్స్ చూస్తుంటే ఫిలిం దానికన్నా పెద్ద హిట్ చేస్తారని అనుకుంటున్నాము. అండ్ మా ప్రొడ్యూసర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, బికాస్ ఇంత పాండమిక్లో కూడా ఇంత వెయిట్ చేసి మా ఫిలింని థియేటర్స్లో రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మీ చూడని వాళ్ళందరూ కూడా చూడండి, అండ్ యూ ఫీల్ వెరీ గుడ్, ఇట్స్ ఫీల్ గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ మున్నా గారు. ఏం మాట్లాడాలో తెలియలేని పరిస్థితి, ఇంత రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఈ సినిమాలో నలుగురు హీరోలు అని చెప్పడానికి ఇష్టపడతాను. ఒకరు మా ప్రదీప్ గారు, రెండు మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, మూడోది మా అన్నా గారు. నాలుగు నేను కాదండి, నిజంగా మీడియా మిత్రులు. సినిమా హిట్ అవ్వాలని మీడియా మిత్రులు చాలా కోరుకున్నారు. అందరు మా వంశీశేఖర్ గారు చాలా సపోర్ట్ చేశారు, రియల్ అది అప్పటికి నేను మర్చిపోలేను. ఇప్పుడు ఇంతకుముందే మా అనూప్ గారు చెప్పారు, చాలా రోజులు నేను వెయిట్ చేశాను ఏంటి అని. ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర ఈ విషయం చెప్పలేదు, నా హృదయంలో ఉన్న మాట చెప్తున్నాను. ఈ సినిమా నాకు డబ్బుతో ముడిపడింది అంతే, కానీ 3 జీవితాలు ఈ సినిమాతో ముడిపడింది. మా ముండా గారికి ఫస్ట్ సినిమా, మా ప్రదీప్ గారికి ఫస్ట్ సినిమా. నా డబ్బు కన్నా వాళ్ళ జీవితాలు నాకు ముఖ్యమైన ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు ఆగలేకపోతే ఏ రోజు ఓటీటీలో అమ్మేసి నా డబ్బులు నేను చేసుకునేవాడిని. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. నిజంగానే ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇప్పటివరకు 18 సినిమాలు చేశాను, ఆ సినిమాలో ఇదే 1 సినిమా అవుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ప్రతి చోటు నుంచి వైజాగ్ ఎవ్రీవేర్ అన్ని చోట్ల నుంచి ఫోన్ వచ్చింది, అన్ని చోట్ల కూడా 4 షోలు ఫుల్ అయ్యిందండి. ఇప్పటికే అన్ని టికెట్లు అమ్ముడిపోయాయి, వినడానికి ఒక ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియా సపోర్ట్. థ్యాంక్స్ అండి. అయ్యా